హాయ్ వ్యూవర్స్, మనందరం కూడా 2023 ఈ కొత్త సంవత్సరం ఓవరాల్గా హెల్దీగా ఎలా ఉండాలి అని మనందరం కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. దీనికి మనం ఏం చిట్కాలేంటో అన్నవి నేను చాలా క్లుప్తంగా చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి మీ అందరి ముందర చాలా ఉత్సాహంగా ఉన్నాను. చాలా వరకు మనం ఏమనుకుంటాము అంటే అనారోగ్యం లేకపోవడం ఆరోగ్యం అనుకుంటాం. చాలా వరకు ఏంటంటే ఈ రోజు నాకు ఎలాంటి సమస్యలు లేవు, నొప్పులు లేవు, యూనో ఫీవర్ లేదు, కోల్డ్ లేదు, యూనో ఇలాంటివి ఏమీ లేదు అంటే ఆరోగ్యం అనుకుంటాం. కానీ మనం మర్చిపోయే విషయం ఏంటంటే అనారోగ్యం లేకపోవడం ఆరోగ్యం కాదు. అనారోగ్యం లేకపోవడం అనేది ఒక ఫ్యాక్టర్ ఒకటే, కానీ మనం ఎంత సంతోషంగా ఉన్నాము, మనం ఎంత పర్పస్ఫుల్ గా జీవిస్తున్నాము, ఇవన్నీ కలిపితేనే మనకు మన లైఫ్ కి ఏం మీనింగ్ ఉంది, ఇవన్నీ మనం కలుపుకుంటేనే అది యాక్చువల్ నిజమైన ఆరోగ్యం. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ ఇవన్నీ చాలా డిఫరెంట్ గా మనం డెవలప్ చేయాలా అన్నది మనం ఆలోచిస్తూ ఉంటాం జనరల్ గా కూడా. సో మనం ఏమనుకుంటాం, ఉదయాన్నే లేవగానే ఒక 5 కిలోమీటర్లు వాకింగ్ చేయడం, లేకపోతే రన్నింగ్ చేయడం, లేకపోతే మార్నింగ్ లేచి యోగాసనాలు చేయడం, ఆర్ లేకపోతే జస్ట్ ఇలాంటి కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం మూలాన మనం ఓవరాల్ ఆరోగ్యాన్ని పెంపొందొచ్చు అని మనము ఆలోచిస్తూ ఉంటాం. మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఎప్పుడు కూడాను ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ ఈ మూడు కూడాను ఏదో ఒక రకంగా ముడిపడి ఉంటాయి. ఏదో ఒక శాతం పర్సంటేజ్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. సో దీని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే మనకు ఈ మూడు బ్యాలెన్స్డ్ గా మనము డెవలప్ చేసుకోవచ్చు, ఇది మనకు 2023 ఆరోగ్య సూత్రంగా మనం భావించవచ్చు. మనం మొదట్లో అనుకున్నట్టు ఫిజికల్ హెల్త్ కోసం మనం మార్నింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, లేకపోతే యోగాసనాలు కానివ్వండి, లేకపోతే ఎనీ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ, మీ ఫిజికల్ బాడీని ఇన్వాల్వ్ చేసే యాక్టివిటీ కానీ అన్నది కంపల్సరీ అన్నది మనం చేసుకుందాం. దాంతోపాటు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన రిలేషన్షిప్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి. రిలేషన్షిప్ అంటే జస్ట్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కాదు, ఎలా మనం ఫ్రెండ్స్తో మనము బెటర్ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి, మన సమాజంతో కమ్యూనికేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి, మన తరపున మనం సమాజానికి మనం చేయగలిగినంత చిన్న సహాయం అన్నది ఏం చేయొచ్చు, వీటి గురించి కూడా ఈరోజు చాలా అతి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే వీటితో జస్ట్ మెంటల్ హెల్త్ కాదు, మనం అనుకుంటున్నట్టు అనారోగ్యం లేకుండా మెంటల్గా హెల్దీగా ఎలా ఉండాలి, డెవలప్ చేసుకోవడం ఎలా అన్నది ఇలాంటి వాటితోనే పాసిబుల్ అవుతుంది. సో మన టాప్ 5 చిట్కాలు మనం ఆలోచిస్తే కనుక మొదట్లో ఫిజికల్ యాక్టివిటీస్ ఏదన్నా చేయండి, అది మీకు ఏది కంఫర్టబుల్, మీకు ఏది కన్వీనియంట్, మీ ఆరోగ్య పరిస్థితి ఆర్ యూనో మీకున్న కన్వీనియన్స్ ఆర్ కంఫర్ట్స్ ఏమున్నాయో దాని బేసిస్ బట్టి మీరు ఫిజికల్ హెల్త్ అనేది డెవలప్ చేసుకోండి. రెండోది, మీకు అట్లీస్ట్ రోజుకు 10 నిమిషాలైనా మీ స్నేహితులతో కానీ ఆర్ మీరు మీకు సంతోషాన్ని ఇచ్చే ఒక యాక్టివిటీతో 100% మీరు ఇన్వాల్వ్ అవ్వడం అనేది అతి ముఖ్యమైన ఒక టిప్. మీరు మీకు మ్యూజిక్ ఇష్టమైతే ఒక 10 నిమిషాలు మ్యూజిక్ వినండి, లేకపోతే మీ ఫ్రెండ్స్తో మాట్లాడడం బాగా నచ్చితే కనుక ఫ్రెండ్స్తో మాట్లాడండి, ఆర్ మీకు మిమ్మల్ని హ్యాపీగా ఫీల్ అయ్యే ఏది ఉన్నదో ఆ యాక్టివిటీ అనేది కంపల్సరీగా అనేది మీరు చేయండి. మూడోది, అతి ఇంపార్టెంట్ థింగ్, ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చుని మాట్లాడండి. ఎందుకంటే మన హోల్ సొసైటీకి బేసిక్ యూనిట్ ఇస్ ద ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీ హ్యాపీనెస్, మన ఫ్యామిలీ వెల్బీయింగ్, మన ఫ్యామిలీతో కమ్యూనికేషన్ అనేది అతి ముఖ్యం. సో ఫ్యామిలీతో ఒక డిన్నర్ టైం కానివ్వండి, లేకపోతే రోజు పాసిబుల్ కావట్లేదు మాట్లాడడానికి అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక 10 నిమిషాలు ఎక్కువ సమయం అక్కర్లేదు, నేను ఎలా ఉన్నది, ఏం జరిగింది, సో మీకు సంతోషాన్ని ఇచ్చిన ఈవెంట్స్ ఏంటి, ఆర్ మిమ్మల్ని బాధ పెట్టిన ఈవెంట్స్ ఏంటి, ఇలాంటి వాటి గురించి డిస్కషన్ అనేది ఫ్యామిలీ మెంబర్స్తో కంపల్సరీగా మీరు అందరూ షేర్ చేసుకుంటే కనుక డెఫినెట్గా, ఎందుకంటే మనకు తెలుగులో సామెతున్నట్టు ఇంట గెలిచి రచ్చగెలువు అన్నట్టు, సో ఫస్ట్ మీరు ఇంట్లో మీరు హ్యాపీనెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోగలిగితే కనుక డెఫినెట్గా ఈ దీన్ని మీరు బయట మీరు డెఫినెట్ గా మీరు దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు వారానికి ఒక్కసారి పాసిబిలిటీ లేకపోయినా పర్వాలేదు కానీ కంపల్సరీగా ఏదో ఒక రకమైన సమాజ సేవలో ఇన్వాల్వ్ అవ్వండి. సమాజ సేవ అది వినడానికి చాలా పెద్ద వర్డ్ గా ఉండొచ్చు కానీ, బట్ దాన్ని మీరు చాలా సింపుల్ గా కూడా చేయొచ్చు. సింపుల్ గా ఎలా చేయొచ్చు అంటే లెటర్స్ చేయడానికి మీ పక్కింట్లో ఒక పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ పిల్లలందరూ బయట ఎక్కడ ఉన్నారు,
మీరు డెఫినెట్ గా మీరు వెళ్ళి హలో ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు చాలు, మోర్ దెన్ ఇనఫ్. అంటే దట్ గివ్స్ ఎ హ్యాపీనెస్ మీకు కూడా, సమాజం వైపు మీరు చేయాల్సిన కాంట్రిబ్యూషన్ అనేది మీరు చేస్తారు. ఒక చిన్న చైల్డ్ ఉన్న ఒక పేరెంట్, ఒక కపుల్, వర్కింగ్ కపుల్ ఉన్నారు, చాలా టైర్డ్ అయిపోయారు, మీకు కొంచెం టైం దొరుకుతుంది, ఆ చైల్డ్ తో ఆడుకోండి. దట్ ఆల్సో ఇస్ అ సమాజ సేవ. అది వినడానికి అలా అనిపించకపోవచ్చు కానీ, బట్ ఇది ఎలాంటి సేవ అంటే అది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, పక్కన వాళ్ళకి వాళ్ళకి డెఫినెట్ గా కొంచెం ఫ్రీ స్పేస్, కొంచెం స్ట్రెస్ తగ్గించిన మూలాన వాళ్ళకు కూడా ఒక ఆరోగ్యం అన్నది ఇస్తుంది. సో దిస్ ఇస్ సంథింగ్, ప్లీజ్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ. సో అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మంచి భోజనం, న్యూట్రిషనల్ ఫుడ్ తినండి. డోంట్ బెంజ్ ఆన్ బయట ఫుడ్స్ మీద ఎక్కువ ఆధారపడకండి. కనీసం రెండు పూటలన్నా ఇంట్లో ఫుడ్ తినడానికి ప్రయత్నించండి. సో విత్ కంప్లీట్ న్యూట్రిషియస్ ఫుడ్, లైక్ మీరు అది ప్రోటీన్ కానివ్వండి, లేకపోతే బేసిక్ న్యూట్రియంట్స్ అన్ని నిండి ఉన్న పదార్థాలను అన్నీ తినండి. అండ్ ఇంకొకటి, ఇంకొక చిన్న ఒక టిప్ ఇక్కడ ఇదల్చుకున్నాను, మీ అమ్మమ్మ తాతలు ఏం తిన్నారు అది డెఫినెట్ గా దట్ ఇస్ ఎ న్యూట్రిషియస్ ఫుడ్. సో మీరు దాన్ని కనీసం వారానికి 3 రోజులు 4 రోజులు తినడానికి ప్రయత్నించండి. న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వాటర్. వాటర్ బాగా తాగండి. వాటర్ మీరు లేవంగానే ఫస్ట్ ఒక 1/2 లీటర్ వాటర్ అన్న తాగండి. మధ్యలో కనీసం మీరు 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ మినిమం అయితే రోజు కన్జ్యూమ్ చేయండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్లీప్. నిద్ర అన్నది రాత్రి 11 వరకు 12 వరకు కూర్చొని మూవీస్ చూసుకుంటే, ఎస్పెషల్లీ ఇది చిన్నపిల్లలకు చెప్పాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది నైట్ అంతా మేల్కొని ఆ మూవీస్ చూస్తూ, ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తూ, నిద్ర లేకుండా మార్నింగ్ 11 లేస్తూ, సో మీ వర్క్ స్కెడ్యూల్ అంతా డిస్టర్బ్ చేస్తూ, సో ఇలా డెఫినెట్గా డిఫరెంట్ డిస్టర్బెన్సెస్ లేకుండా నిద్ర అన్నది మ్యాండేటరీగా 6 to 7 hours అన్నది కంపల్సరీగా వచ్చేటట్టు చూసుకోండి. లేట్ నైట్ వర్కింగ్ వీలైనంత వరకు కూడా ఆపండి. అండ్ దెన్ ఎర్లీ మార్నింగ్ ఆర్ మార్నింగ్ లేవడం అన్నది అలవాటు చేసుకోండి. ఐ థింక్ ఇలాంటివి పాటిస్తే కనుక డెఫినెట్గా ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా హెల్దీగా ఉండే అవకాశాలు చాలా హై ఉంటాయి. సో ఇవన్నీ పాటించండి, అన్ని పాటిస్తారు అనుకుంటున్నాను. టాల్ రేడియో వ్యూవర్స్ అందరికీ కూడాను వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ హెల్దీ న్యూ ఇయర్. సో ఇవన్నీ మీరు పాటిస్తూ ఆరోగ్యంగా 2023 గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.